ब्लॉकबस्टर अनाउंसमेंट कनी विनी एरुगने रीति लो एलटीएक्स क्लासेस लो यूपीएससी इन्फिनिटी ऑफलाइन लो विशाखपट्नम लो अति तक्को प्राइस की मन अंदिस्तुन्नाम जस्ट 45,000 रुपीस की लाइफ टाइम वैलिडिटी तो मन मन कोर्स अंदिस्तुन्नाम दिस इज द लोएस्ट फी एवर फर् एन ऑफलाइन कोर्स न्यू बैचेस फर्स्ट जनवरी नुंची फ्रेश गा स्टार्ट अवुतुन्नायि इंट्रेस्ट उन्न स्टूडेंट्स टाइम वेस्ट चेयकुंडा ई नंबर की मीरु इमीडियट गा काल चेसि मात्लाडोच्चु वीटितो पाटु ई ऑफलाइन कोर्स तो मीकु कॉम्प्लीमेंटरी गा एनसीईआरटी फाउंडेशन करंट अफेयर्स मेन्स आंसर राइटिंग मॉड्यूल प्रीलिम्स टेस्ट सीरीज ई नालुगु ऑनलाइन कोर्सेस मीकु फ्री गा वस्तायि यू विल गेट दीज फोर ऑनलाइन कोर्सेस एज कॉम्प्लीमेंटरी ఈ నాలుగు కూడా మీకు కాంప్లిమెంటరీగా వస్తాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మీరు ఆఫ్లైన్లో మీ కోర్సెస్, మీ ప్రిపరేషన్ మీరు హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. నేను పర్సనల్గా మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా నా గైడెన్స్ అనేది అందుబాటులో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఆఫ్ ద డే, సుప్రీంకోర్ట్ అప్హోల్డ్స్ రిపీల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ని అబ్రిగేట్ చేస్తూ, ఆర్టికల్ 317 అబ్రిగేట్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని అప్హోల్డ్ చేసింది. అప్హోల్డ్ అంటే అర్థం ఏంటంటే డిఫెండ్ చేసింది. రిపీల్ అంటే అబ్రిగేషన్, క్యాన్సిలేషన్, రివోకేషన్ అనే మీనింగ్ వస్తుంది. అయితే సో ఈ న్యూస్కి సంబంధించి మనం కంప్లీట్గా అనాలిసిస్ చేద్దాం. సో అనాలిసిస్లో భాగంగా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ మనం తెలుసుకొని తర్వాత ఈ న్యూస్ని మనం అనలైజ్ చేద్దాం. సో లెట్స్ లుక్ ఎట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ అంటే ఫస్ట్ అసలు ఆర్టికల్ 370 అంటే అర్థమేంటి. ఓకే, మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, వాట్ ఈజ్ ఆర్టికల్ 370, దాంట్లో ఏముంది, ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన అంశం. దీని తర్వాత దీన్ని సెంటర్ ఎలా అబ్రొగేట్ చేసింది, హౌ వాజ్ ఇట్ అబ్రొగేటెడ్, ఏ రకంగా దీన్ని అబ్రొగేట్ చేయడం అనేది జరిగింది, అండ్ వాట్ ఆర్ ద ఇష్యూస్, ఆ అబ్రొగేషన్లో ఇష్యూస్ ఏంటి, అండ్ ఫైనల్గా సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఏం చెప్పింది, ఇవి మనం ఇవాళ చూడబోతున్న అంశాలు. సో ఫస్ట్ది ఆర్టికల్ 370 గురించి మనం తెలుసుకోవాలి. ఆర్టికల్ 370 అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రానికి ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తుంది. స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తుంది, అంటే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే దానికి కొన్ని స్పెషల్ స్టేటస్ అండ్ స్పెషల్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ స్పెషల్ స్టేటస్, స్పెషల్ ఫీచర్స్ అంటే, ఒకటి దానికంటూ సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండడం, జమ్మూ అండ్ కాశ్మీర్కి సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండడం, అలాగే దే హ్యావ్ రెసిడ్యూరీ పవర్ ఆఫ్ లెజిస్లేషన్. రెసిడ్యూరీ పవర్ ఆఫ్ లెజిస్లేషన్ అంటే అర్థం ఏంటమ్మా, అంటే మనకి ఏ లిస్టులోని లేని అంశాలు ఏవైతే ఉంటాయో. ఇప్పుడు మామూలుగా మనం తీసుకుంటే యూనియన్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అని ఉంటాయి. ఈ మూడింట్లోనూ లేనిది రెసిడ్యువల్ అవుతుంది. రెసిడ్యువల్ లిస్ట్ పవర్, రెసిడ్యువల్ లిస్ట్లో ఉన్న అంశాలపైన, అంటే ఈ మూడు లిస్టులో లేకుండా ఉన్న అంశాలు ఏవైనా ఉంటే వాటిపైన లెజిస్లేషన్ చేసే అధికారం సెంటర్కు ఉంటుంది నార్మల్గా. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రం రెసిడ్యువల్ ఐటమ్స్ పైన లెజిస్లేషన్ చేసే అధికారం జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేచర్కి మాత్రమే ఉంటుంది. అది ఒకటి. అలాగే రిక్వైర్మెంట్ ఆఫ్ ఇట్స్ కన్సెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రిక్వైర్మెంట్ ఆఫ్ ఇట్స్ కన్సెంట్, కన్సెంట్ అంటే అప్రూవల్ దేనికి, ఓకే, రిక్వైర్మెంట్ ఆఫ్ ఇట్స్ కన్సెంట్ టు సమ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ బిఫోర్ పార్లమెంట్ కెన్ మేక్ ఎ లా ఆన్ దెమ్. అంటే కొన్ని లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ పైన పార్లమెంట్ చట్టం చేసే ముందు వాళ్ళ కన్సెంట్ అనేది తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్ కూడా ఉంది. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇస్తున్నాయి. అయితే ఇదే ఆర్టికల్లో వీ హ్యావ్ ఎన్ ఆర్టికల్ సబ్ క్లాజ్ 370 క్లాజ్ 3. 370 క్లాజ్ 3 టాక్స్ అబౌట్ అబ్రొగేషన్, అంటే ఈ ఆర్టికల్ని ఏ రకంగా మనం అబ్రొగేట్ చేయొచ్చు, అబ్రొగేషన్ లేదా రిపీల్ అని అంటాం. అబ్రొగేషన్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి, హూ కెన్ అబ్రొగేట్ ఇట్, ఇట్ కెన్ బి అబ్రొగేటెడ్ బై ప్రెసిడెంట్.
ఇట్ క్యాన్ బి డన్ బై బై ప్రెసిడెంట్ కాకపోతే ఈ ఆర్టికల్ క్లాస్ 3లో ఏం రాశారంటే బేస్డ్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ దీన్ని అబ్రోగేట్ చేయొచ్చు అని చెప్పారు. అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే అర్థం ఏంటి? ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ డ్రాఫ్టింగ్ జేఎండ్కే కాన్స్టిట్యూషన్, జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడానికి రెస్పాన్సిబుల్గా ఉన్న కమిటీ లేదా ఒక టీమ్ ఆఫ్ పీపుల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అలాగే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి అలాగైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1946 నుంచి 1949 వరకు వర్క్ చేసి కాన్స్టిట్యూషన్ తయారు చేశారు. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ని తయారు చేసిన ఈ గ్రూప్ ఆఫ్ పీపులే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. వాళ్ళ రికమెండేషన్ బేస్ చేసుకొని ప్రెసిడెంట్ ఈ ఆర్టికల్ని అబ్రోగేట్ చేయొచ్చు, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కొన్ని స్పెషల్ స్టేటస్ని రిమూవ్ చేయొచ్చు అని ఇదే ఆర్టికల్లో ఆర్టికల్ క్లాస్ 3లో చెప్పడం జరిగింది. అయితే తర్వాత ఏం జరిగిందంటే ఇట్ వాజ్ డిజాల్వ్డ్, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయిపోయింది. జమ్మూ అండ్ కాశ్మీర్కి సెపరేట్ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత దాని పని అయిపోయిందని చెప్పి దట్ పర్టికులర్ ఆర్గన్ అనేది డిజాల్వ్ అయిపోయింది. సో నౌ ఇప్పుడు ఈ ఆర్టికల్ 370 అనేది రద్దు చేయడం కుదురుతుందా కుదరదా అనేది సమస్య. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేయాలంటే ఏం కావాలి మనకి? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ప్రెసిడెంట్కి రికమెండ్ చేయాలి. బేస్డ్ ఆన్ దిస్ రికమెండేషన్ ప్రెసిడెంట్ దీన్ని అబ్రోగేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీయే లేదు కాబట్టి, మరి ప్రెసిడెంట్కి రికమెండ్ చేసే ఆర్గనైజేషనే లేదు, దట్ ఆర్గనే లేదు కాబట్టి ఈ ఆర్టికల్ అనేది పర్మనెంట్, ఇది మరి తీయడానికి అవ్వదు అని రెస్పాండెంట్స్ పిటిషనర్స్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఈ ఆర్గ్యుమెంట్ ఏంటది, ఈ ఆర్టికల్ని అసలు తీయడానికే లేదు, ఇది పర్మనెంట్, ఎందుకంటే ప్రెసిడెంట్కి రికమెండ్ చేసే ఆర్గనే ఇప్పుడు లేదు కాబట్టి అని చెప్పడం జరిగింది. దీన్ని గవర్నమెంట్ ఏ రకంగా కౌంటర్ చేసింది, గవర్నమెంట్ చేసిన దాన్ని సుప్రీంకోర్టు ఏ రకంగా సమర్థించింది అనేది మనం తర్వాత మాట్లాడదాం. బట్ ఫర్ నౌ ఐ వాంట్ యూ టు రిమెంబర్ దీస్ ఆస్పెక్ట్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయింది కదా మనకి, ఆర్టికల్ 370 కదా ఏంటో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్, అసలు గవర్నమెంట్ ఏ రకంగా ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేసిందనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంటి, ఏ రకంగా ఆర్టికల్ 370ని గవర్నమెంట్ అబ్రోగేట్ చేసిందనేది మనం చూద్దాం. ఓకేనా? సో గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది, ఎంత తెలివిగా ప్రభుత్వం దీన్ని చేయగలిగింది అనేది మనం ఒకసారి చూద్దాం. సో 2018లో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏమైందంటే గవర్నర్స్ రూల్ ఇంపోజ్ చేశారు. పొలిటికల్ బ్రేక్డౌన్ అవడం వల్ల గవర్నర్స్ రూల్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏమైంది గవర్నర్స్ రూల్ తర్వాత 2018లోనే, అదే 2018లో డిసెంబర్కి వచ్చేసరికి గవర్నర్స్ రూల్ ప్లేస్లో ప్రెసిడెంట్స్ రూల్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో రావడం జరిగింది డిసెంబర్ 19th. సో 2019లో మనకి 6 మంత్స్ కదా చేస్తారు, ప్రెసిడెంట్స్ రూల్ ఎక్స్టెండెడ్ బై సిక్స్ మంత్స్, ఇంకో 6 మంత్స్ ప్రెసిడెంట్స్ రూల్ ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? జూన్ 12 కల్లా అయిపోవాలి అది, దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. తర్వాత అసలు స్టోరీ మొదలైంది 2019లో, ద ట్రూ స్టోరీ స్టార్టెడ్. 2019లో ఏం జరిగిందంటే 5th ఆగస్ట్ రోజు, ఇది చాలా ఇంపార్టెంట్, 2019 5th ఆగస్ట్ రోజు అప్పటి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఏం చేశారంటే ఒక సిఓ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 272 ఇష్యూ చేశారు. ఈ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 272 ఇష్యూ చేయడం ద్వారా ప్రెసిడెంట్ ఏం చేశారు? సో ఈ ఆర్డర్ ద్వారా ఆర్టికల్ 367 అమెండ్ చేశారు. సో ఆర్టికల్ 367 స్పెషాలిటీ ఏంటి? ఇట్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటేటివ్ ఆర్టికల్. ఇట్ టాక్స్ అబౌట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఎలా ఇంటర్ప్రిట్ చేయాలని దీంట్లో ఉంది. దీన్ని అమెండ్ చేయడం ద్వారా ఆర్టికల్ 370 క్లాజ్ 3లో
मन की एदैते उंदी కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని వేరే రకంగా చదవాలి అని చెప్పారు. ఎలా చదవాలి? లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్గా దాన్ని చదవాలి. యూ హ్యావ్ దాని మీనింగ్ అది అని చెప్పి ఈ అమెండ్మెంట్ చెప్తాను. సో దీనివల్ల ఏమైంది, ఆర్టికల్ 370 క్లాస్ 3లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ అబ్రొగేట్ చేయొచ్చు అనే మీనింగ్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్లేస్లో లెజిస్లేటివ్ అసెంబ్లీని బేస్ చేసుకుని, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకుని ప్రెసిడెంట్ అబ్రొగేట్ చేయొచ్చు అనే మీనింగ్కి మారిందనమాట ఈ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 272 వల్ల. ఆ తర్వాత ఓకేనా, ఆ తర్వాత సబ్సీక్వెంట్గా ఏం జరిగిందంటే మనకి ఇది జరిగిన తర్వాత మనకి లోక్సభ అండ్ రాజ్యసభ రెండు కూడా స్టాట్యూటరీ రెజల్యూషన్ని పాస్ చేసేసాయి, తీర్మానాన్ని పాస్ చేసేసాయి అన్నమాట. దేనికి పాస్ చేసాయి? ఇది ఆల్రెడీ ఫస్ట్ రాజ్యసభలో అప్రూవ్ అయిపోయింది, తర్వాత లోక్సభకు వచ్చింది, లోక్సభలో కూడా స్టాట్యూటరీ రెజల్యూషన్ ఫర్ అబ్రొగేషన్ ఆఫ్ దిస్ ఆర్టికల్ 370 అబ్రొగేట్ చేయండి అని ఒక రెజల్యూషన్ వీళ్ళు పాస్ చేసి ఇది ప్రెసిడెంట్ గారికి పంపించడం జరిగింది. ఇట్ వాజ్ సెంట్ టు ప్రెసిడెంట్. నో, ప్రెసిడెంట్కి కావాల్సిన రికమెండేషన్ వచ్చేసినట్టే. ఎలా వచ్చింది సార్? ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, లెజిస్లేటివ్ అసెంబ్లీ రికమెండేషన్ కదా కావాలి. ఇప్పుడు వస్తుంది పార్లమెంట్ రికమెండేషన్ కదా, పార్లమెంట్ రికమెండేషన్ని బేస్ చేసుకొని ఎలా చేస్తారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ రికమెండేషన్ బేస్ చేసుకొని కదా చేయాలని మీకు డౌట్ వస్తుంది. కానీ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ ఏం జరిగింది, మనకి ప్రెసిడెంట్స్ రూల్ అక్కడ అప్లై అవుతుంది. ప్రెసిడెంట్స్ రూల్ అప్లై అవుతున్నప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ పనిచేయదు. మరి లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లేస్ ఎవరు తీసుకుంటారు? పార్లమెంట్ తీసుకుంటుంది. సో ఆ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా చట్టం చేయాలంటే ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తుంది. అర్థమవుతుంది మీకు? ఆ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు పార్లమెంట్ చేస్తాయి. సో కాబట్టి ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ పార్లమెంట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే పొజిషన్ మనకు వచ్చేసింది. సో పార్లమెంట్ అనేది మనకి చట్టం చేయడం లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీ పొజిషన్ని పార్లమెంట్ తీసుకుంది. సో పార్లమెంట్ ఏమో రికమెండ్ చేసింది ప్రెసిడెంట్కి, అండ్ ఇమీడియట్లీ ఆన్ ద వెరీ నెక్స్ట్ డే 2019లోనే 6th August రోజున, మరుసటి రోజున, అండ్ రామ్నాథ్ కోవింద్ గారు ఇంకొక కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఇష్యూ చేయడం అనేది జరిగింది. అండ్ దట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 273. యూజింగ్ దిస్ ఆర్టికల్ 370 వాజ్ అబ్రొగేటెడ్. దీన్ని అబ్రొగేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఆర్టికల్ 370 కంప్లీట్గా అబ్రొగేట్ చేసేసి జమ్మూ అండ్ కాశ్మీర్కు ఉన్న స్పెషల్ స్టేటస్ అనేది కంప్లీట్గా రిమూవ్డ్. దిస్ ఈజ్ వాట్ ది ఆర్టికల్ 6th August రోజు జరిగిన కార్యక్రమం. రామ్నాథ్ కోవింద్ గారు 273 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ద్వారా ఈ పని చేయడం అనేది జరిగిందనమాట. ఎక్సెప్ట్ క్లాజ్ వన్. క్లాజ్ వన్ తప్పితే రిమైనింగ్ అంతా కూడా అబ్రిగేట్ అయిపోయింది. క్లాజ్ వన్లో ఏముంది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విల్ ఆపరేట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఉంది, అది ఒక్కటి మాత్రం ఉంచారు, రిమైనింగ్ అంతా కూడా ఇన్ఆపరేటివ్ చేసేసారు. ఓకే, ఇది గవర్నమెంట్ ఎంచుకున్న ప్రొసీజర్. అయితే ఇప్పటికీ మన సుప్రీంకోర్టు వర్డిక్ట్కి రాలేదు, ప్రభుత్వం ఎంచుకున్న ప్రొసీజర్ మాత్రం చెప్తున్నాను మీకు. ప్రొసీజర్ అయిపోయింది కదా, సో ఇప్పుడు సుప్రీంకోర్టు వర్డిక్ట్లో ఏం చెప్పారనేది మనం వన్ బై వన్ చూద్దాం. ఛాలెంజ్ చేసిన అంశాలు ఏంటి అండ్ సుప్రీంకోర్టు వర్డిక్ట్లో ఉన్న వేరియస్ ఆస్పెక్ట్స్ ఏంటి? ఒకటి, పిటిషనర్స్ ఏమన్నారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది సోవరీన్, అది కంప్లీట్గా ఇండియా కిందకు రాదు, దానికి సోవరీన్టీ ఉంది అనేది ఒక వాదన. రెండోది, ఆర్టికల్ 370 అనేది ఒక పర్మనెంట్ ఫీచరు, దాన్ని రిమూవ్ చేయడానికి కుదరదు అనేది రెండో వాదన. ఓకేనా, అలాగే కాన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ ఏవైతే ఇష్యూ చేశారో అవి తప్పుడు ఉద్దేశంతో చేశారు, అది కూడా చెల్లదు అనేది ఇంకో వాదన. సో బేసిక్గా ఈ మూడు వాదనల్ని సుప్రీంకోర్టు ఏ రకంగా కౌంటర్ చేసింది, ఒక్కొక్క దానిపైన ఏ రకంగా తన సమాధానం చెప్పింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. నౌ లెట్స్ అనలైజ్ సుప్రీంకోర్టు వర్డిక్ట్. బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పేశాను, స్టోరీ ఏంటని చెప్పాను, ఇప్పుడు మనం సుప్రీంకోర్టు వర్డిక్ట్ని అనలైజ్ చేద్దాం. ఆస్పెక్ట్ వన్, ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఆన్ ద సావరీన్టీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది సావరీనా కాదా, దాని గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది. సో సుప్రీంకోర్టు పిటిషనర్స్ ఏమన్నారంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి అన్ ఎలిమెంట్ ఆఫ్ సావరీనిటీ ఉంది, అది ఇండియన్ యూనియన్లో జాయిన్ అయినప్పుడు కూడా, అంటే పూర్తిగా మనకెందుకు వచ్చినట్టు కాదు, దానికంటూ కొంత సావరీనిటీ ఉంది అని చెప్పి పిటిషనర్స్ వాదించారు. ఎందుకంటే అప్పుడు దాని కింగ్ హరీసింగ్,
కింగ్ ఎవరమ్మా? హరి సింగ్. సో హరి సింగ్ ఆ రోజుల్లో ఏం చేశారంటే, సో ఐ రిటైన్ సమ్ సావరింటీ అని చెప్పి ఆయన ప్రొక్లెయిమ్ చేయడం జరిగింది. సో హరి సింగ్ దీంతో మన దాంతో కలిపినప్పుడు నాకు సావరింటీ ఉంటుంది అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే, హరి సింగ్ యొక్క కొడుకు యువరాజు కరణ్ సింగ్ ఏం చెప్పారంటే, అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ ప్రాపర్గా అప్లై అవుతుందని చెప్పి కరణ్ సింగ్ చెప్పారు. సో ఈ అంశాలన్నీ బేస్ చేసుకుని సుప్రీంకోర్టు జమ్మూ అండ్ కాశ్మీర్కి సెపరేట్ సావరింటీ లేదు అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు రకరకాల అంశాలు చెప్పింది ఇక్కడ. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఆర్టికల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం గమనిస్తే, ఆర్టికల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి ఏం కనిపిస్తుందంటే, ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని కనిపిస్తుంది. ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి అన్నారు. అయితే ఇక్కడ స్టేట్స్ అంటే మీనింగ్ ఏంటి, పార్ట్ 3 స్టేట్స్, కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్ట్ 3లో ఉన్న స్టేట్స్, అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా పార్ట్ 3లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా పార్ట్ 3లో ఉంది కాబట్టి సో ఆర్టికల్ 1 ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఉంది అని తేలింది. రెండోది, ఇంకా సుప్రీంకోర్టు ఇంకా ఏం చెప్తుందంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సెక్షన్ త్రీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ చూసుకుంటే అందులో కూడా ఏం రాశారంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ యాన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని రాశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్లో కూడా సెక్షన్ 3లో క్లియర్గా ఇట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని రాయడం జరిగింది. ఓకే, అది క్లియర్గా రాయడం జరిగింది. ఇంకా ఏం రాశారంటే అదే జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్లో సెక్షన్ 147 ప్రొహిబిటెడ్ ఎనీ అమెండ్మెంట్ టు సెక్షన్ 3. సెక్షన్ 3ని అమెండ్ చేయడానికి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ సెక్షన్ 147 ప్రొహిబిట్ చేశారు. అంటే అర్థం ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ రిమైన్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, దాన్ని అమెండ్ చేయడానికి కూడా లేదు అని చెప్పి క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో ఈ రెండు ప్రావిజన్స్ని మనం బేస్ చేసుకుంటే మనకి ఏమర్థమవుతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ క్లియర్లీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, అండ్ అది ఇండియన్ సావరింటీ కిందకే వస్తుంది, అంతేగాని తనకంటూ సెపరేట్ సావరింటీ అనేది ఉండదు. ఎడిషనల్గా యువరాజ్ కరణ్ సింగ్ కూడా 1949లో ఒక ప్రొక్లమేషన్ ఇష్యూ చేశారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేస్తున్నట్టు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మేము కూడా అడాప్ట్ చేసుకుంటామని ఆయన కూడా ఒక ప్రొక్లమేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి అప్లై అయ్యే రూల్స్ మాకు అప్లై అవుతాయని కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి కంప్లీట్గా సూపర్ సీడ్ చేస్తుంది, అక్కడ రూల్స్ అన్నీ కూడా మా ప్రివైలింగ్ రూల్స్ లాస్ని సూపర్ సీడ్ చేస్తాయని కూడా యువరాజు 1949లో చెప్పారనమాట. సో ఈ రకంగా జమ్మూ అండ్ కాశ్మీర్ సావరింటీ ఆస్పెక్ట్ తేలిపోయింది. సో అది సావరీన్ కాదు, ఇండియాలో భాగమే, సావరీన్ అంటే దానిపైన ఇంకెవరు లేరు అని, అదే సూపర్ పవర్, తనపైన ఇంకా ఎవరు లేరని మీనింగ్ వస్తుందన్నమాట, అది తేలిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి, అసలు ఆర్టికల్ 370 అనేది టెంపరరీయా లేదా పర్మనెంటా? పిటిషనర్స్ ఏమో పర్మనెంట్ అని చెప్పి వాదించారు, అది టెంపరరీయా పర్మనెంటా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో దీని గురించి కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పిటిషనర్స్ ఏం వాదించారంటే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రికమెండేషన్ బేస్ చేసుకుని మాత్రమే దీన్ని అబ్రిగేట్ చేయాలి. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయింది కాబట్టి దీనికి అబ్రిగేట్ చేయడం కుదరదు, సో కంప్లీట్గా ఇది పర్మనెంట్ అయిపోయినట్టే, దీనికి వెళ్ళడానికి లేదు అని చెప్పారు. కానీ మన సుప్రీంకోర్టు జడ్జిలు ఏం చెప్పారంటే, అసలు ఆర్టికల్ 370 వాజ్ ఆల్వేస్ టెంపరీ, అది ఎప్పుడూ మొదటి నుంచి కూడా టెంపరీయే అని వాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్పారంటే, దానికి రెండు మూడు పాయింట్స్ చెప్పారు. ఒకటి ఏంటంటే, ఇది మనకి మీరు గమనిస్తే దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ పార్ట్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దేని డీల్ చేస్తుంది? ఇట్ ఈస్ డీలింగ్ విత్ టెంపరీ ప్రావిజన్స్. ఈ పార్ట్లో దాన్ని పెట్టారు. సో అది టెంపరీ ప్రావిజన్స్ని డీల్ చేస్తుంది. ఒకటి. రెండో ఆస్పెక్ట్ ఏంటి అంటే, అప్పట్లో మనకి వార్లైక్ సిచ్యువేషన్ అనేది ఉండింది. సో వార్లైక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఆర్టికల్, ఇది వార్లైక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఆర్టికల్ కాబట్టి టెంపరీగా అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా తీసుకొచ్చిన ఆర్టికల్, ఆబ్వియస్గా పర్మనెంట్ కాదు, ఇది టెంపరీ అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చేసింది. అది పర్మనెంట్ కానే కాదు, ఇట్ ఈస్ వెరీ మచ్ ఏ టెంపరీ ఆర్టికల్ అని క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి అంత లీగాలిటీ ఆఫ్ యాక్షన్స్.
వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కాన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ 272 273 ద్వారా తీసుకొచ్చిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లీగలా కాదా అనేది నెక్స్ట్, కాన్స్టిట్యూషనల్ వ్యాలిటీ ఉందా లేదని. అబ్సొల్యూట్లీ కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు చెప్పేసింది. అంటే వాళ్ళు ఎంచుకున్న మార్గం కూడా లీగల్ ప్రాసెసే, అందులో తప్పేమీ లేదు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, మీరు ప్రెసిడెంట్స్ రూలు, అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ ఉన్నప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ చేయాల్సిన పనిని పార్లమెంటు చేస్తుంది అనే పాయింట్ని యూజ్ చేసుకొని ఇలాంటి ఎక్స్ట్రాడినరీ డెసిషన్స్ తీసుకోవడం అనేది జరిగింది. అసలు ప్రెసిడెంట్స్ రూల్ ఎంతవరకైనా వెళ్ళిపోవచ్చా, దానికి లిమిట్స్ ఏమీ లేవా అనే క్వశ్చన్ వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసుని రిఫర్ చేసింది. మీ అందరికీ తెలిసి ఉంటుంది ఫేమస్ కేసు ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. యూనియన్ ఆఫ్ ఇండియా కేసుని రిఫర్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ కేసుని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఏమంటుందంటే, ప్రెసిడెంట్ యొక్క యాక్షన్, ప్రెసిడెంట్స్ రూల్ జరుగుతున్నప్పుడు ప్రెసిడెంట్ యొక్క యాక్షన్ వ్యాలిడా కాదా అని మనం ఎలా చెప్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మ్యాలఫైడా, మ్యాలఫైడ్ అంటే తప్పుడు ఇంటెన్షన్స్తో జరిగిందా, లేదా ఇర్రేషనలా, పాల్పబుల్ ఇర్రేషనల్ అంటే ఇల్లాజికల్గా రేషనల్ మైండ్తో చేసిందిలాగా కనిపించట్లేదా, ఇలాంటి ఆస్పెక్ట్స్ మనం చూడాలి. లేదా అసలు నెసెసిటీ అనేదే లేదు, అసలు చేయాల్సిన అవసరమే లేకుండా కూడా ప్రెసిడెంట్ ఏమన్నా చేశారా, ఇలాంటి అంశాలను బేస్ చేసుకొని ఆ నిర్ణయం తప్పా ఒప్పా అని మనం చెప్పాలి అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇప్పుడు ఇర్రివోకబుల్ యాక్షన్ తీసేసుకున్నారంటే స్టేటస్ని తీసేయడం అనేది మళ్ళీ తిరిగి చేయలేము, అలాంటి యాక్షన్ దీన్ని తీసేసుకున్నారు కాబట్టి ఇది మ్యాలఫైడ్ అని అనడానికి లేదు. తప్పుడు ఉద్దేశం అంటే ఆ తప్పుడు ఉద్దేశం ఏంటి ఎస్టాబ్లిష్ చేయాలి. ఏంటా తప్పుడు ఉద్దేశం అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కానీ జస్ట్ బికాజ్ ఓకే ఏంటా తప్పుడు ఉద్దేశం అనేది మనం చెప్పాలి కానీ అది ఇర్రివోకబుల్ అనే రీజన్ పట్టుకొని దాన్ని మ్యాలఫైడ్ అనడానికి లేదు. ఇర్రివోకబుల్ అంటే అర్థం ఏంటి, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేము, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేము కాబట్టి తప్పు నిర్ణయం అనడానికి లేదు. ఈ నిర్ణయం ద్వారా తప్పు చేయాలని ట్రై చేస్తున్నారు, దురుద్దేశాలు ఉన్నాయని చెప్పి మీరు ప్రూవ్ చేయగలిగితే చెప్పండి, అలాంటివి లేవు కదా. అలా ప్రూవ్ చేయలేనప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేమనే పాయింట్నే బేస్ చేసుకొని ఇది మ్యాలఫైడ్ అని చెప్పడానికి లేదు అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో ఫైనల్గా ఈ రకంగా ఈ మూడు పాయింట్స్ని అడ్రస్ చేస్తూ, ఈ మూడు అంశాలని అడ్రస్ చేస్తూ సుప్రీంకోర్టు తన వర్డిక్ట్ అనేది ఇచ్చిందనమాట. సో సుప్రీంకోర్టు వర్డిక్ట్ హ్యాస్ అప్హెల్డ్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. అండ్ మన ఆన్లైన్ కోర్సెస్ 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు 25,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో మీకు అన్ని కోర్సెస్ కూడా కాంప్లిమెంటరీగా వస్తాయి. సో 2 ఇయర్స్ వ్యాలిడిటీ, లైఫ్ టైం వ్యాలిడిటీ, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో మీకు అన్నీ కూడా లభిస్తున్నాయి. ఇది 15 డిసెంబర్ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి వ్యాలిడ్. నా రికమెండేషన్ అయితే లైఫ్ టైం వ్యాలిడిటీకి వెళ్ళమని, బట్ బడ్జెట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ కెన్ గో ఫర్ లోవర్ వ్యాలిడిటీ. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వివరాలు కనుక్కోండి, అని చక్క జాయిన్ అయిపోండి. ఎల్టెక్స్ క్లాసెస్లో ప్రతిరోజు ఆఫర్ ఆఫ్ ద డే మనం అనౌన్స్ చేస్తున్నాం. ఇవాళ ఆఫర్ ఆఫ్ ద డే యూపీఎస్సీ ఎకానమీ క్లాసెస్, నేను టీచ్ చేసిన యూపీఎస్సీ ఎకానమీ క్లాసెస్ రికార్డెడ్ ఫార్మాట్లో మీకు కేవలం 999 రూపీస్కి, లోయెస్ట్ ఎవర్ ప్రైస్ ఫర్ మై ఎకానమీ కోర్స్, అతి తక్కువ ప్రైస్కి మనం ఇస్తున్నాం. ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్గా ఉంటుంది. ఈ డౌట్స్ ఏమనంటే ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, మన యాప్లో డైరెక్ట్గా మీరు పర్చేజ్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ టైప్ యూపీఎస్సీ ఎకానమీ అని చెప్పి మీరు టైప్ చేస్తే కోర్స్ వచ్చేస్తుంది. ఈ కోర్సు మీరు 999 రూపీస్కే మీరు పొందే సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి. డోంట్ మిస్ దిస్.